हाय वेलकम टू माय चैनल नेन चेयबोये रेसिपी अंदर की इष्टमैन जिलेबी जिलेबीनी इंट्लोने एला सिंपल गा तैयार चेयालो चूपिंचबोतुन्नानु रेसिपीनी नेनु रवतो चेस्तुन्नानु मीरु कावालंटे मैदा पिंडितो कूडा चेसुकोवच्चु दानिकी कावाल्सिन पदार्थालु ఒక కప్పు రవ్వ 1.5 కప్పు చక్కెర 1/2 కప్పు పెరుగు యాలకుల పొడి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసిద్దాం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన రవ్వని ఒక బౌల్ లో తీసుకొని అందులో ఒక 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కొంచెం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు చేరుస్తూ బజ్జిల పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో చిటికెడు ఫుడ్ కలర్ కొంచెం వంట సోడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1.5 కప్పు షుగర్ వేసి ఒక కప్పు వాటర్ పోసి పాకం పట్టుకోవాలి చక్కెర కరిగేంత వరకు కలుపుకొని ముదిరి పాకం రావాల్సిన అవసరం లేదండి లేత పాకం వస్తే చాలు లేత పాకం వచ్చాక యాలకుల పొడి వేసి తర్వాత కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల పాకం దింపినాక గట్టిగా కాకుండా ఉంటుంది ఈ పాకాన్ని దింపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక వేరొక pan తీసుకొని వెడల్పాటి pan తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి అది వేడయ్యేంత సేపు పాల ప్యాకెట్ కవర్ ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఏదైనా సాస్ బాటిల్ ఉంటే కూడా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న కవర్ ని ఒక గ్లాస్ లో పెట్టుకొని అందులో పిండి వేసుకోవాలి పిండి వేసుకున్నాక దానిని రబ్బర్ తో టైట్ గా చేసుకోవాలి నూనె వేడయ్యాక జిలేబీల మాదిరిగా వేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇలా వేసుకున్న జిలేబీలను ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి తర్వాత వాటిని మనం ముందుగా పట్టుకున్న పాకంలో వేసి 30 సెకండ్ల పాటు అటు ఇటు డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతే టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ జిలేబీ రెడీ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి